మానవ హక్కులు అంటే బ్రతుకున్నటువంటి మనిషికి హక్కులు, పౌర హక్కులు అంటే ఈ దేశ పౌరులుగా మనకు ఉండేటువంటి హక్కులు. ఇక్కడున్న మనమైనా, పోలీస్ అయినా, సైన్యమైనా, లాయర్ అయినా, జడ్జి అయినా అందరికీ హక్కులు ఉంటాయా? లేకపోతే కేవలం మావోయిస్టులకి, హంతకులకి, దుర్మార్గులకి, ఉగ్రవాదులకే ఉంటాయా? ఇది మరొకసారి ప్రశ్న తీసుకొచ్చినటువంటి అంశం. ఈవేళ శనివారం రాత్రి జరిగినటువంటిది, ప్రతిసారి ఎన్కౌంటర్ జరిగి మావోయిస్టులు చనిపోయినప్పుడు, సరే ఉగ్రవాదులు చనిపోయినప్పుడు ఇక్కడ మాట్లాడలేదు, కాశ్మీరీ పౌర హక్కుల సంఘాల వాళ్ళు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఏమని అంటారు వీళ్ళు? పిరికి పందల చర్య, పిరికి పందల దాడి, ధైర్యంగా ఎదిరించే సత్తా లేక అక్కడ ఉండగా పట్టుకెళ్ళి కాల్చి చంపేశారు, ఇది మాట్లాడేటటువంటి పదం. ధైర్యంగా ఎదిరించి నిలబడేటువంటి సత్తా మావోయిస్టులకు ఉంటే డైరెక్ట్గా సైన్యాన్ని పిలిచి మేము ఈ సెంటర్లో ఉంటాం రమ్మనంటే ఎవడి దమ్ము ఏంటో తేలుద్ది కదా, ఇక్కడ సత్తా ఏంటనేటువంటి తేలుద్ది కదా. అలాంటప్పుడేమో అది పిరికి పందల చర్య. ఈవేళ తమ కార్యకలాపాలను ఉంచుకుని విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సైన్య శిబిరం మీద దాడి చేసి 17 మంది ప్రాణాలు కోల్పోతే దానికి సంబంధించి కనీస ఖండన కూడా లేదు. అంటే వాళ్ళు పౌరులు కాదా, మనుషులు కాదా, పోలీసులు కాదా, రాష్ట్రం కోసం, దేశం కోసం కాదా? వాళ్ళు ఏమన్నా ఫ్యాక్షనిస్ట్లా, లేకపోతే రౌడీలా వాళ్ళని చంపడానికి ప్రభుత్వం మీద కక్ష ఉంటే, దమ్ముంటే వెళ్ళి ఆ ప్రధానమంత్రితో పోటీ పడతావా, లేకపోతే ఎవరితో, లేదు వ్యవస్థల మీద కొట్లాడే దమ్ముందంటే, నీ దగ్గర యుద్ధం చేసే శక్తి ఉందంటే అడ్రస్ చెప్పుకుని ఇద్దరు ఎదురు బోదురు తుపాకులతో పేల్చుకుంటారా, బాంబులతో కాల్చుకుంటారా, ఏదో ఒకటి తేలిపోద్ది. యుద్ధం అంటే అది చాటుగా చేసేటువంటి పిరికి పంద చర్యకి అదేదో శక్తివంతమైనటువంటిది అని చెప్పుకోవడం. ఇది ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, పౌర హక్కులు మానవ హక్కుల సంఘాల వాళ్ళు ఒక నక్సలైట్ని కాల్చి చంపినప్పుడు, ఈవెన్ ఒక ముంబై అల్లర్లలో కీలకమైనటువంటి వాళ్ళని ఉరితీస్తున్నా, లేదంటే కనుక భారతదేశం మీద దాడి చేసినటువంటి ఉగ్రవాదులను ఉరితీస్తున్న అర్ధరాత్రి పూట నిద్రలేపి మరీ మన సుప్రీంకోర్టు జడ్జిల్ని పౌర హక్కులు మానవ హక్కుల గురించి అడిగి వాళ్ళని విడిచిపెట్టమని అడుగుతుంటారు. వాళ్ళకి హక్కులు ఉంటాయి. పార్లమెంటు మీద దాడి చేసిన అఫ్జల్ గురువుకి హక్కులు ఉంటాయి, లేకపోతే ముంబైలో చేసినటువంటి పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాడికి కూడా హక్కులు ఉంటాయి. కానీ ప్రజ, ఇక్కడ ఉన్నటువంటి సైనికులకు హక్కులు ఉండదు, ఇక్కడున్న పోలీసులకు హక్కులు ఉండదు. నిజంగా మానవ హక్కు అంటే వాళ్ళ విషయంలో కూడా ఖండించాలి కదా, పిరికి పంద చర్య ఎందుకు అనాలి కదా, ఏ కారణం మీద ఇక్కడ వాళ్ళ మీద దాడి చేశారు, లేదు ఇదిగో సోను సోవాడు కోట్ల కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నటువంటి ఓ పెద్ద పొలిటీషియన్ ఉన్నాడు, వాడు తినేస్తున్నాడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆస్తులు లాక్కున్నాడు కాబట్టి చేశామంటారా? ఒకప్పుడు నక్సలిజం అంటే అది, ఇప్పుడు అది పోయింది. వాళ్ళతో కాంప్రమైజ్ కావడం, లేదా వాళ్ళ దగ్గర చందాలు వసూలు చేసుకోవడం, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడం, చివరికి తీసే ప్రాణాలు ఎవరిదంటే పోలీసులు దీనిను నక్సలైట్లు, సారీ పోలీసులు దీనిను సైన్యాన్ని. ఎందుకు తీస్తారు అంటే భయపడి వాళ్ళు తమ జోలికి రాకూడదు. ఇలాంటి దౌర్జన్యకరమైనటువంటి చర్యకి ఒక సిద్ధాంతం, ఒక విధానం అనేటువంటిది చెప్పుకోవడం, ఇది కరెక్టా కాదా అనేటువంటిది చర్చించడం కూడా అనవసరం. ఎందుకంటే అదే కరెక్ట్ అని వాదించేటువంటి పిడివాదపు ధోరణితో ఉన్నటువంటి వాళ్ళు హక్కుల సంఘాల ప్రతినిధులుగా ఉండటం వల్ల చనిపోయినటువంటి ఈ రోజున ఆత్మత్యాగం చేశారనాలి. వాళ్ళు కోరుకునేటువంటి వీరోచిత మరణం, ఎదురు బోదురు కూర్చుని కొట్లాడుకోవడం. యుద్ధంలో పాకిస్తాన్ వాడితో కొట్లాడినప్పుడు వాణ్ణి చంపి తను చావాలని కోరుకుంటాడు ఒక సైనికుడు, ఒక పోలీస్ అయినా సరే ఒక దుర్మార్గుణ్ణి చంపి తను చావాలని కోరుకుంటాడు, అంతేగాని చాటు నుంచి దొంగ దెబ్బ తినాలని కోరుకోడు. అది వాళ్ళల్లో ఉండేటువంటి వీరోచిత, ఆ వీరోచిత తత్వాన్ని చాటు నుంచి దెబ్బతీసినటువంటి వాళ్ళు ఎలాంటి వీరులో, వాళ్ళ గురించి చనిపోయినటువంటి వాళ్ళ హక్కుల గురించి మాట్లాడినటువంటి వాళ్ళు ఎలాంటి మానవ హక్కుల ప్రతినిధులో తేల్చుకోవాల్సినటువంటి సందర్భం ఇది.